Hi viewers, good morning. Welcome to Profit Master Latin. Iwala 25th November Thursday. International markets lo performance evidanga undi. Mana markets ni impact chupinche boy amsal enti and top business headlines emu nai chuddam. Munduga Asian markets lo trend kaasta mixed gaane kanipistundi. Nikkei 0.9% daaka gains kanipistunte. Hong Kong markets lo flat trading trend manakundi. Asia Pacific stocks mixed. Bank of Korea interest rate decision ahead. So ప్రపంచవ్యాప్తంగా అటు యుఎస్ కానీ కొరియా జపాన్ ఇలా ప్రముఖ ప్రధాన దేశాలు వడ్డీ రేట్లకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాయి. సో దానివల్ల కొద్దిగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా అవాయిడ్ చేస్తున్నాయి. అటు యుఎస్ చూసుకుంటే కూడా ఫెడ్ మెంబర్స్ రెడీ టు రైజ్ రేట్స్ ఇఫ్ ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ టు రన్ హై మీటింగ్ మినిట్స్ షో. సో మీటింగ్ మినిట్స్ ఆధారంగా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఫెడ్ సభ్యులంతా కూడా వడ్డీ రేట్లను పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ ఇలాగే గరిష్ట స్థాయిలో కనుక కొనసాగినట్టయితే సో యుఎస్ వడ్డీ రేట్లను పెంచినట్టయితే కొద్దిగా మనలాంటి మార్కెట్స్కి నెగిటివ్ అవుతుంది. సో అందుకని ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్స్ అంటే నదులన్నీ కలిసి సముద్రాన్ని వైపు ఎట్లా వెళ్తాయో ప్రపంచ దేశాల్లో ఉన్న ఇతర మార్కెట్స్ అన్నీ కూడా యుఎస్ వైపు చూస్తూ ఉంటాయి. సో అందుకే యుఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, యుఎస్లో వడ్డీ రేట్ల పెంపు కానీ అక్కడ ఆర్థిక వ్యవస్థ కానీ ఎలా ఉందో మనం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ట్రేడింగ్ పరంగా అండ్ షార్ట్ టర్మ్ పరంగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. యూరోప్లో జర్మనీలో ఎస్పెషల్లీ ఫుల్ లెంత్ లాక్డౌన్ పెట్టడానికి కూడా అక్కడ సిద్ధమవుతున్నారు జనాలు. ఒకవేళ వ్యాక్సినేషన్ అయినా కూడా మాస్క్లు ఖచ్చితంగా ధరించాలని, పార్షియల్ లాక్డౌన్ ఆర్ ఎల్స్ ఫుల్ లెంత్ లాక్డౌన్ పెట్టాలని కూడా జర్మనీ అనుకుంటున్న తరుణంలో కొద్దిగా మార్కెట్స్ ఇక్కడ ఒక పాస్ తీసుకునే అవకాశం ఉంది యూరోపియన్ మార్కెట్స్ కనుక అయినట్టయితే. యూరోపియన్ మార్కెట్స్ డాక్స్ నష్టాలతోనే ముగిసింది అండ్ యుఎస్ నిన్న చాలా ఫ్లాట్ క్లోజింగ్ మళ్ళీ చూసాం. డౌ జోన్స్ నష్టాలతో ముగిస్తే ఎస్ఎన్పి 500 పావుశాతం మేర లాభాలతో నాస్డాక్ వరుస నష్టాల నుంచి తీరుకుని కొద్దిగా నాస్డాక్లో బయింగ్ అయితే కనిపించింది. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $83 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆయిల్ స్టడీస్ యాజ్ ఇన్వెస్టర్స్ క్వశ్చన్ రిజర్వ్ రిలీజ్. సో ఎస్పీఆర్ నేను అనుకున్నాను కదా స్ట్రాటజిక్ పెట్రోలియం రిలీజ్ ఎస్పీఆర్కి సంబంధించి నిన్న కొన్ని ఇండియా యుఎస్ లాంటి ప్రముఖ దేశాలు దీని మీద ప్రకటన చేసినప్పటికీ కూడా ఆయిల్ ప్రైజెస్లో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అయితే లేదు. గోల్డ్ ఆల్మోస్ట్ మళ్ళీ $1800 దగ్గర అటు ఇటుగా కనిపిస్తోంది. యుఎస్ 10-year బాండ్ ఇల్డ్స్ 1.65% దాకా ఆ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంటే, క్రిప్టోస్లో మనం చూస్తే బిట్కాయిన్లో $58,000 దగ్గర కనిపిస్తుంది. ఎథీరియం కానీ లైట్ కాయిన్ ఇవన్నీ కూడా కొద్దిగా మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ఎథీరియం 1% డౌన్, లైట్ కాయిన్ 1.5% దాకా లాభాలతో కనిపిస్తుంటే, సో మేజర్గా మనకి ఎలాన్ మస్క్ సోల్డ్ అనదర్ $1 billion టు ఇన్ టెస్లా ఆన్ ట్యూస్డే. ఓకే, ఇదొక ప్రముఖమైన అంశాలు. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే మేజర్గా క్రిప్టోస్కు సంబంధించి చాలా చర్చ నడుస్తుంది. సో క్రిప్టోస్ బ్యాన్ చెయ్యాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేసి ఆర్బీఐ నేతృత్వంలో ఒక డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని అయితే ప్రభుత్వం అనుకుంటోంది. ఇన్వెస్టర్స్ ఇండియన్ క్రిప్టో ఇన్వెస్టర్స్ ప్రెస్ ద సెల్ బటన్. సో నిన్న మన ఇండియన్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో ట్రేడ్ అవుతున్న క్రిప్టోస్లో బిట్కాయిన్ 10% మేర, షిబాయిను 16% మేర, ఇథీరియం 12%, డాజీ 11% మేర, రిపిల్, సొనాలా, వజీరెక్స్ ఇవన్నీ కూడా 12-13% మేర నిన్న క్రాష్ అయ్యాయి మన మార్కెట్స్లో. ఎందుకంటే మేజర్ న్యూస్ వచ్చింది ఏంటంటే ప్రభుత్వం ఒక ఈసారి శీతాకాల సమావేశాల్లోనే ఈ క్రిప్టోస్ని బ్యాన్ చేస్తూ, ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ఒక ఇది చూసాం. నిన్న రఘురామరాజన్ గారి ఇంటర్వ్యూ మనం ఎంతమంది చదివారు నాకు తెలియదు, కానీ ఆయన కూడా చెప్తున్నారు ఒకటి రెండు క్రిప్టో కరెన్సీ మినహా మిగిలిన క్రిప్టోస్ అన్ని కూడా నిలబడడం కష్టం అవుతుంది అని చెప్పి రాబోయే రోజుల్లో క్రిప్టో కరెన్సీ టెక్నాలజీని ప్రభుత్వం అందిపుచ్చుకొని దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలో చూడాలి, కానీ ఇలా బ్యాన్ చేయడం వల్ల ప్రయోజనం లేదన్నట్టుగా ఆయన కూడా సంకేతాలు ఇచ్చారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడున్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు మాత్రం ముందు నుంచి క్రిప్టో కరెన్సీస్ మీద చాలా వ్యతిరేకత చూపిస్తూనే వచ్చారు. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాటల్ని ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఫిజికల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది, మ్యాక్రో నెంబర్స్కి మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు అంత రిస్క్ తీసుకుని ఈ క్రిప్టోస్ని లీగలైజ్ టెండర్ చేసే ధైర్యం చేయకపోవచ్చు. బుల్ స్టే గ్లోబల్ క్యూ స్లిప్స్ బ్యాక్ ఇన్ టు రెడ్ జోన్.
ఓకే మేజర్గా ఇది న్యూస్. ఇంకా స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో సుప్రజిత్ మే సస్టైన్ ప్రీమియం వాల్యుయేషన్ పర్చేస్ ఆఫ్ ఎల్డీజీ డివిజన్ ఆఫ్ నార్వేస్ కాంగ్స్బర్గ్ రైజింగ్ ఈవీ రెవెన్యూ అండ్ రికవరీ ఇన్ గ్లోబల్ ప్యాసింజర్ వెహికల్ ప్రొడక్షన్ బోర్డ్ వెల్. సో సుప్రజిత్ ఇంజనీరింగ్ ఈ కేబుల్స్ ఫర్ ఆటోమొబైల్ కంపెనీస్ తయారు చేసే కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీస్కి కేబుల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. ఇది మిగిలిన పీర్ కంపెనీస్తో పోల్చుకున్నట్టయితే కాస్త మెరుగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా రెవెన్యూ పెరుగుతోంది, షేర్ కూడా పెరుగుతోంది. ఓవరాల్గా ఈ సంస్థ ఈ నెలలో ఇప్పటికే ఈ స్టాక్ 27% మేర పెరిగింది. సో స్టిల్ ఇక్కడి నుంచి కూడా మెరుగైన పర్ఫార్మెన్స్ని చూపించవచ్చని ఒక అంచనా. బెంగళూరు కేంద్రంగా సేవలు అందిస్తున్న ఈ కంపెనీ లైట్ డ్యూటీ కేబుల్ అని ఒక నార్వే బేస్డ్ కంపెనీని చేచెక్కించుకుంది ఈ మధ్య. సో దీనివల్ల వీళ్ళ యాన్యువల్ కేబుల్ ప్రొడక్షన్ కెపాసిటీ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి కరెక్షన్స్లో దీన్ని మనం రాడార్లో పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్లో 430 రూపాయల దగ్గర ఈ స్టాక్ క్లోజ్ అయింది. 24 రేట్లో పీఈతో, అంటే వన్ ఇయర్ ఫార్వర్డ్ పీఈతో చూస్తే 24 పీఈతో స్టాక్ కోట్ అవుతుంది. కాబట్టి ఏ చిన్న కరెక్షన్ వచ్చినా కూడా మనం రాడార్లో పెట్టుకొని బై చేసుకోవచ్చు అనేది ఒక అంచనా. ఇక మిడ్ టైర్ బ్యాంక్స్ మే అవుట్ పర్ఫార్మ్ లార్జర్ పీర్స్. ఇన్వెస్టర్ ఆప్టిమిస్టిక్ అండ్ రికవరీ లెడ్ బై క్రెడిట్ కాస్ట్ నార్మలైజేషన్ లోన్ గ్రోత్ అండ్ హైయర్ నిమ్స్. సో ప్రభుత్వ బ్యాంకులు పూర్తిగా మనం పక్కన పెట్టేసే పరిస్థితి లేదు. మెల్లమెల్లిగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా కొద్దిగా కొన్ని బ్యాంక్స్ మంచి అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ని కనబరుస్తున్నాయి. అందులో భాగంగా కొన్ని బ్యాంక్స్ మన రాడార్లో పెట్టుకొని ఖచ్చితంగా వాటిని మనం పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. పూర్తిగా ఒక ఎస్బీఐ మినహా రోజులు ప్రైవేట్ పిఎస్యూ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ మినహా మిగిలిన బ్యాంక్స్ మనం పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ అంత గొప్ప స్ట్రక్చర్డ్గా మేనేజ్ చేసే పరిస్థితి ఉండదు అన్న ఒక భయం, ఫియర్ ఫ్యాక్టర్, ఒక ప్రీ అజంప్షన్ మనలో ఉండేది. కాబట్టి ఇప్పుడు మెల్లిమెల్లిగా మారుతున్నాయి. అందులో భాగంగా ఇన్వెస్టర్ కూడా కొన్ని బ్యాంక్స్ లైక్ సిటీ యూనియన్ బ్యాంక్ అని, ఫెడరల్ బ్యాంక్ అండ్ నాట్ ఓన్లీ పిఎస్యూ బ్యాంక్స్, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లు, మిడ్ టైర్ బ్యాంక్స్ని కూడా మనం కొట్టేసే పరిస్థితి ఉంది. అది ఎంతసేపు ఐసీఐసీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్, యాక్సిస్ ఇవి కాకుండా మిడ్ టైర్ బ్యాంక్స్, చిన్న బ్యాంక్స్లో కూడా లైక్ సిఎస్బి చాలా ప్రామిసింగ్ బ్యాంక్స్. ఇది ఈ ప్రేమత్స గారు ప్రమోటర్గా ఉన్న బ్యాంక్. ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఏర్పరుస్తుంది. మనం గతంలో అనేక సందర్భాల్లో కూడా స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. లైక్ సిఎస్బి బ్యాంక్ అని, ఫెడరల్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్ లాంటి స్టాక్స్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. రీరేటింగ్ కూడా జరిగింది. సిఎస్బికి 400 నుంచి 410, కరూర్ వైశ్య బ్యాంక్ 80 నుంచి 85, సిటీ యూనియన్ బ్యాంక్కి 210 నుంచి 230 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. బయింగ్ రేటింగ్ కూడా కొన్ని బ్రోకింగ్ సంస్థలు ఇచ్చాయి. ఎన్ఎస్ఈస్ అన్లిస్టెడ్ షేర్స్ సర్జ్ అమిడ్ రైజింగ్ హెచ్ఎన్ఐ ఇంట్రెస్ట్. సో ఎన్ఎస్ఈ షేర్స్ అన్లిస్టెడ్ స్పేస్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ షేర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే విపరీతమైన రేట్ జంప్ మనం చూసాం. గతంలో ఒకసారి మనం 5-6 మంత్స్ బ్యాక్ ఆఫర్ చేసినప్పుడు షేర్లు 2100 నుంచి 2200 మధ్య ఉండేది. ఒక దశలో దాదాపు 4800 రూపాయల దాకా స్టాక్ వెళ్ళింది, 4800 రూపీస్ ఈచ్ షేర్. అయితే రిటైల్ ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే దాదాపు 48 లక్షలు కావాల్సి వచ్చేది. ఎందుకంటే మినిమం లాట్ 1000 నంబర్స్ ఉండేది. అయితే అక్కడి నుంచి కొద్ది కొద్దిగా మార్కెట్తో పాటు మెల్లగా స్టాక్ తగ్గి 4000 రూపాయల దగ్గర ప్రస్తుతం 4200 రూపాయల దాకా కోట్ అవుతుంది. బట్ స్టిల్ ఇంకా స్టాక్స్ అయితే అందుబాటులో లేదు. రీసెంట్గా కొన్ని ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ ఇందులో నుంచి ఎగ్జిట్ అవ్వడం మనం చూసాం. లాస్ట్ వీక్ సిటీ గ్రూప్ దాదాపు 22 లక్షల షేర్లని అమ్మేసింది 3275 రూపాయల చొప్పున, ఇన్స్టిట్యూషనల్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ నుంచి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ మెల్లమెల్లగా ఎన్ఎస్ఈలో వాటాను తగ్గించుకుంటుంటే హెచ్ఎన్ఐస్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఈ స్టాక్ను కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల బయింగ్ ఇంట్రెస్ట్ కొనసాగుతుంది ఈ స్టాక్లో. రిలయన్స్ ఇండస్ట్రీస్ టు రీస్ట్రక్చర్ రీపర్పస్ గ్యాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్. సో హైడ్రోజన్కి సంబంధించి హైడ్రోజన్ ఫుట్ ప్రింట్స్ని బాగా పెంచుకోవాలని రిలయన్స్ ఆలోచిస్తున్న తరుణంలో కొన్ని మార్పులు ఇక్కడ చూస్తుంది. హైడ్రోజన్ ఎకానమీ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ రిలయన్స్ విల్ బి వెల్ పొజిషన్డ్ టు బి ద ఫస్ట్ మూవర్ టు ఎస్టాబ్లిష్ హైడ్రోజన్ ఎకో సిస్టమ్ ఏర్పాట్లో భాగంగా అండర్టేకింగ్ ఇంటి హోల్లీ సబ్సిడరీ, ఓన్లీ ఓన్ సబ్సిడరీ ఇక్కడ గ్యాసిఫికేషన్ ఒక స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ నిర్ణయం తీసుకుంది. మేజర్గా ఇప్పటికిప్పుడు ఈ స్టాక్ వల్ల ఈ న్యూస్ వల్ల పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇది లాంగ్ టర్మ్ ఆలోచన. ఇండియన్ సెంట్ $2 బిలియన్ అబ్రాడ్ ఇన్ సెప్టెంబర్, సమ్ ఫర్ ఎ ఫ్యూ క్రిప్టోస్ మోర్. టూరిజం అనుకోవచ్చు, రకరకాల ఎడ్యుకేషన్ పర్పసెస్ అనుకోవచ్చు. మన దేశం విదేశాలకి దాదాపు $2 బిలియన్ మేర, 15,000 కోట్ల రూపాయల మేర విదేశాలకు నిధులను పంపింది అన్నది ఇక్కడ ఒక అంశం. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ LRS అంటారు. అయితే ఇందులో
కొంత అమౌంట్ క్రిప్టో కరెన్సీస్ కూడా వెళ్ళిందేమో అన్న ఒక ఆలోచన కనిపిస్తుంది ఈ 15,000 కోట్ల రూపాయల్లో. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఇక్కడ దేశీ ఎక్స్చేంజ్లో కాకుండా ఇంటర్నేషనల్గా కూడా ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో డిజిటల్ ట్యాక్స్ టు స్టే అంటిల్ ఓఈసీడీ ప్యాక్ట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్, ఓకే యుఎస్ విత్డ్రా థ్రెట్ ఆఫ్ రిటాలియేషన్ ట్రేడ్ యాక్షన్, అటు యుఎస్ ఇండియా మధ్య సైధ్య కుదురుతుంది వ్యాపార వాణిజ్యానికి సంబంధించి. ఎందుకంటే ఇండోలో రిటాలియేషన్ ట్యాక్స్ అటు మనం వేసాం వాళ్ళ మీద, వాళ్ళు మన మీద వేశారు. ఒక వాణిజ్య విభేదాలు రెండు దేశాల మధ్య గత 3-4 ఏళ్ల కాలంలో ఉండేవి, అయితే మెల్లమెల్లగా సద్దమడుగుతున్నాయి ఈ ప్రభుత్వం కొత్తగా కొలువు దీనిన తర్వాత. మోర్ ఇండియన్స్ నో హ్యావ్ అనీమియా రిపోర్ట్, ఓకే ఇక్కడ టు బి ప్రాఫిట్ కాన్సన్ట్రేషన్ ఇండియా ఇంక రైజ్ సమిట్ ప్రైవేట్ సెక్టార్ గ్రోత్. స్పెసిఫిక్గా చూస్తే వాళ్ళ ఎకనామిక్ టైమ్స్ కంటే బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ ఎక్కువ ఉంది. రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బై ఎండ్ ఆఫ్ డిసెంబర్, డిసెంబర్ నాటికి రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ దేశీయంగా కూడా మన ఏవియేషన్ కంపెనీస్ కూడా బెనిఫిట్ అవ్వచ్చు కొద్దిగా. ఐఓబీ సెంట్రల్ బ్యాంక్ సర్జ్ అండ్ ప్రైవేటైజేషన్ బడ్జెట్, ఈ రెండు బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ ఉంది. గత కొద్ది కాలం నుంచి ఈ రెండు బ్యాంకుల మీద ఫోకస్ ఉంది. అయితే ఇప్పుడు త్వరలో ఈ శీతాకాల సమావేశం జరగబోతున్న తరుణంలో ఇవి ఏమన్నా మేజర్ అనౌన్స్మెంట్ ఏమన్నా రావచ్చేమో అన్న ఇది కనిపిస్తుంది. అందువల్ల మేబీ షార్ట్ టర్మ్ కోసం ట్రేడర్స్ ఈ టూ స్టాక్స్ మీద ఫోకస్ అయితే పెంచవచ్చు. ఎఫ్పిఐస్ సెకండరీ మార్కెట్ అవుట్ఫ్లోస్ మోస్ట్ ఇన్ 30 ఇయర్స్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 46,000 కోట్ల రూపాయల మేర మన మార్కెట్స్లో అమ్మేశారు, ఆఫ్లోడ్ చేశారు షేర్స్ని. అంటే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారనుకోవచ్చు, ఆ ఇతర ఏవైనా అనుకోవచ్చు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే 53,000 కోట్ల రూపాయల మేర ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే సెకండరీ మార్కెట్స్లో అమ్మి లాభాలు బుక్ చేసుకొని ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనకు అనిపిస్తుంది. అయితే తీసుకున్న డబ్బులు ఇక్కడే ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా సో సెకండరీ మార్కెట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ఫోకస్ తగ్గుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. క్రిప్టో బ్యాన్ అన్లైక్లీ యాజ్ $6 బిలియన్ అసెట్స్ హెల్డ్ ఇన్ ఇండియా. సో దాదాపు 45,000 కోట్ల రూపాయల మేర ఇండియన్స్ ఈ క్రిప్టోస్లో హోల్డ్ చేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా బ్యాన్ చేయడం జరగకపోవచ్చు అని చెప్పి కాయిన్ స్విచ్ కుబేర్ సీఈఓ చెప్తున్నారు. ఆశిష్ సింఘాల్ అయితే నిజంగా $6 బిలియన్ అసెట్స్ ఉండడం వల్ల బ్యాన్ చేయకపోవచ్చా ప్రభుత్వం, లీగలైజ్డ్ కాదు అని ముందు నుంచి చెప్తున్న తరుణంలో సో వన్స్ కొనుగోలు చేసిన తర్వాత సో తప్పు గవర్నమెంట్ది అవుతుందా, ప్రజలది అవుతుందా, ఇన్వెస్టర్స్ది అవుతుందా, ఇలా ఎక్స్చేంజ్లు నిర్వహించే వాళ్ళది అవుతుందా అన్న చాలా ప్రశ్నలు ఉన్నాయి. దీనికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. క్రూడ్ ఇంపోర్ట్ బిల్ ఆల్ సెట్ టు బ్రీచ్ FY21 లెవెల్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో క్రూడ్ ధర పెరగడం వల్ల మన క్రూడ్ ఇంపోర్ట్ బిల్ పెరగబోతుంది, ఒక రకంగా ఇది ఆర్థిక వ్యవస్థకి నెగిటివ్ అంశం. పీవీఆర్ ఎక్స్పెక్ట్స్ టు హిట్ ఫుల్ రికవరీ ఇన్ 4th quarter. 4 quarter ప్రధాన సినిమాలన్నీ రాబోతున్నాయి. జాన్ అబ్రహం చెందిన సత్యమేవ జయతే, సల్మాన్ ఖాన్స్ అంతిమ ఒకటి, రణ్వీర్ సింగ్ చెందిన 83 కపిల్ దేవ్ మీద తీసిన సినిమా ఇది, షాహిద్ కపూర్ స్టార్ జెర్సీ, నాని ఇక్కడ తెలుగులో తీసిన సినిమాని అక్కడ రీమేక్ చేశారు జెర్సీ, అలియా భట్ గంగూబాయి కతియావాడి, ఇలా ప్రధాన రిజల్ట్స్ అన్ని ప్రధాన రిలీజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో పీవీఆర్ 4th quarter ఫుల్ థ్రాటిల్తో ఉండొచ్చు, షోస్ రన్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకని పీవీఆర్ని కూడా స్టిల్ కరెక్షన్స్లో మంచిగా మనం ల్యాప్అప్ చేసుకోవచ్చు. ఇక ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నిజంగా ఒక కొద్ది కాలం క్రితం ఒక కంపెనీ, ఒక ఎక్స్చేంజ్ కంపెనీ మన ఇండియాలో దాదాపు 10 కోట్ల మంది క్రిప్టోస్ని హోల్డ్ చేస్తున్నారు, క్రిప్టోస్లో ఇన్వెస్ట్ చేస్తారని ఒక డేటా ఇచ్చింది. అది నిజంగా నమ్మశక్యం కాదు అని చెప్పి బిజినెస్ స్టాండర్డ్లో ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ ఒకటి ఇచ్చారు. మ్యాక్సిమం మన దగ్గర క్రిప్టో యూజర్స్ కన్జర్వేటివ్గా 1.5 కోటి మంది ఉండొచ్చేమో, ఎందుకంటే దశాబ్ద కాలం పైన దాదాపు 20-30 ఏళ్ళ నుంచి మార్కెట్ ఉంటే స్టాక్ మార్కెట్లోనే మ్యాక్సిమం డిమాట్ అకౌంట్స్ 6-7 crores ఉన్నాయి. అండ్ అటు ఎల్ఐసి పాలసీస్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ ఇవన్నీ ఏది చూసుకున్నా కూడా మనకి 6-8 crores లోపల ఉంటే ఒక క్రిప్టో యూజర్స్ మాత్రం 10 కోట్ల పైన ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఒక లాజికల్ క్వశ్చన్, లాజికల్ థింకింగ్ తీసుకొచ్చి మ్యాక్సిమం 1.5 కోటి అనేది ఫైనల్గా వెళ్ళు అనుకుంటున్న అంశం. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.